రజనీకాంత్ ఆస్తుల వేలం వేసే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఆరాతిస్తే అనేక ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంస్థకు సంబంధించి కాంచీపురం జిల్లా శ్రీపెరంపదూరులో పలు ఆస్తులు ఉన్నాయి. కొచ్చాడియన్ సినిమా నిర్మాణం కోసం లతా రజనీకాంత్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ పేరు మీద ఉన్న ఆస్తులను ఎగ్జిమ్ బ్యాంక్ లో తనఖా పెట్టి లోన్ తీసుకున్నారు. ఆ లోన్ ఇప్పటి వరకు తీర్చకపోవడంతో ఎగ్జిమ్ బ్యాంక్ ఈ ఆస్తులను తనఖా వేస్తున్నట్లుగా పత్రిక ప్రకటన ఇచ్చింది. సుమారు 23 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ ఏడాది జూలై నెలలో రజనీకాంత్ కుటుంబం ఎగ్జిమ్ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ వరకు చెల్లింపులు జరపలేదు. దీంతో ఇప్పటికే 1-2 సార్లు బ్యాంక్ రజనీకాంత్ కు నోటీసులను పంపింది. అట్నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఆస్తులను వేలం వేస్తూ ఉన్నట్లుగా పత్రికల్లో ప్రకటించింది ఎగ్జిమ్ బ్యాంక్. అయితే రజనీకి ఈ మొత్తం చెల్లించడం పెద్ద సమస్య కాదని, ఈ అప్పు గురించి పాటించుకోకపోవడం నోటీసులు ఆయన వరకు రాకపోవడంతోనే వేలం ప్రకటన వరకు వచ్చిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.